वेलकम टू ईजी एंड टेस्टी रेसिपी नमस्ते अंडी ना पेर वेलश्री नेनु ई रोजु कुडुमुलु चेद्दामा अनुकुंटुन्नानु दानिकी ओक कप्पु वर्नोक रेंडु स्पून्ल पच्चिसेनपप्पु तीसुकुन्नानंडी पच्चिसेनपप्पुनि मुंदुगाने 10 निमिषाल मुंदर नानबेट्टुकुन्नानु दान्नि पक्कन पेट्टुकोनि तर्वात बानिल्लो रेंडु ओक कप्पु वर्नोक तीसुकुन्नां कदंडी रेंडु कप्पुलु वाटर तीसुकोनि अंदुलो पच्चिसेनपप्पु वेसी मनं बॉइल्ड अवनिद्दां मूत पेट्टुकोनि तर्वात ई कुडुमुलु मनं इड्ली पात्रलो पेट्टी सेकंड बॉइल चेयडं अनेदि उंडदंडि अयिते इदि कोंचें पोंगोच्चिन तर्वात मनं इंदुलो ओक टी स्पून जीलकर्र ओक स्पून उप्पु नेनु ओक टी स्पून उप्पु वेसुकुन्नानंडि ఈ ఉప్పు మా ఇంట్లో సరిపోతుంది మీరు మీ టేస్టుకు తగ్గట్టు మీరు ఉప్పు యాడ్ చేసుకోండి దాని తర్వాత నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను వీటిని బాగా కలుపుకొని మళ్ళీ ఇవి తిరిగి బాయిల్ అయ్యేటప్పుడు మనం వరినొకని యాడ్ చేసుకుందామండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు వర్నోకని యాడ్ చేశాను కదా ఇది కొంచెం కుక్ అయ్యేంత వరకు మనం దీని మీద మూతను పెట్టేసుకొని ఉంచుదాం ఇలా మనం 5 నిమిషాల నుంచి 8 నిమిషాల వరకు కుక్ చేద్దాం దీన్ని కుక్ చేసిన తర్వాత ఇలా ఉంది కదా ఫ్రెండ్స్ నేను ఒక 5 నిమిషాలకే తీసేశాను దాంతో ఒక ఇలా ఉంది ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుందాం దీన్ని అప్పుడు మనకు కావాల్సిన రెసిపీకి కరెక్ట్ గా అది ఉడుకుతుంది చూసారు కదండి ఇప్పుడు ఇలా ఉన్న దాన్ని ఒకసారి కదుపుకుందాం కదుపుకొని దీన్ని పై నుంచి కిందకి కింద నుంచి పైకి కదిపితే కిందన అడుగంటకుండా మనకి ఏ మాత్రమేనా కింద కొంచెం తడున్నా సరే అది ఎగిరిపోతుంది సో దీన్ని మనం వేరే ప్లేట్ లోకి తీసుకుందాం తీసుకొని దీని పొడి పొడి విడివిడిగా పొడి పొడిగా ఆరపెట్టుకున్నట్టు వేద్దాము అప్పుడు మనకి వెంటనే ఆరుతది చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను ఇందులో వేసాను వేసేసి దాన్ని కొంచెం చల్లారనిచ్చాను గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని మనం వండలుగా చేసుకోవాలి బాగా చల్లారేంత వరకు మనం వెయిట్ చేస్తే ఇది వండ సరిగ్గా రాదు మన చేతికి ఎంత వేడైతే పట్టగలదమో అంత వేడితో మనం వీటిని వండలుగా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా చేసుకున్న వండల్ని మనం మళ్ళీ బాయిల్ చేసుకోవడం గాని లేకపోతే వేరే అని గాని ఏమీ అవసరం లేదు మీకు ఒక 10 నిమిషాల్లో ఇవి చాలా బాగుంటాయి ఓకేనా